ఎవరు కూడా మీరు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు ఉద్యోగ సంఖ్య మీరు ప్రశ్నించలేదు పైగా మా మద్దతు కూడా ఇచ్చారు మరి ఆ రోజు లేని సమస్య ఈ రోజు ఎందుకు వచ్చింది అనేది కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి ఆ రోజు మా కిరణ్ కుమార్ రెడ్డి గారు పీఆర్సీ ఇస్తానంటే మాకు పీఆర్సీ అవసరం లేదు రాష్ట్రం కావాలని చెప్పి మేము ముందుకెళ్ళి ఆ రోజున ఢిల్లీలో ధర్నా చేశాం ఇవాళ కూడా నేను ఒకటి స్పష్టం చేసుకున్నాను వాళ్ళకి ఒకవేళ కాంట్రాక్ట్ రూల్స్కి అది అగెనెస్ట్ అని చెప్పి మీరు చెప్తే కానీ మాకు తెలియని పరిస్థితులు మేము లేము మాకు తెలుసు కాంట్రాక్ట్ రూల్స్ అనేది ఎందుకంటే మేము ఉద్యోగం చేస్తున్నాం దాదాపు అందరికీ 25-30 సంవత్సరాల సర్వీస్ కూడా ఉంది అయితే దీనివల్ల మాకు సంఘానికి ఏదైనా ఇబ్బంది ఉంటుంది లేదంటే మా ఉద్యోగ సంఘాలలో ఏదన్నా ఇబ్బంది పడతారనుకుంటే నేనైతే చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్పదలుచుకున్నాను నేను ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఈ ఉద్యమంలోకి వద్దాం అనుకుంటున్నాను ఈ రాష్ట్రం కోసం మరి మీరు మా మీద కామెంట్ చేసే రాజకీయ పార్టీ నాయకులు ఎవరైనా సరే మీరు మీ పార్టీ సభ్యత్వాన్ని రాజీనామా ఇచ్చి ఈ రాష్ట్రం కోసం ఉద్యమంలోకి రాగల సత్తా మీకుందని మేము ప్రశ్నిస్తున్నాం అలాగే కొంతమంది చౌకబారు కామెంట్ చేస్తున్నారు మమ్మల్ని టీడీపీ ప్రభుత్వం పంపించిందని మేము ఫ్లైట్ ఎక్కడం వాళ్ళు కొత్త కాదు చాలామందికి మా సంఘంలో ఉన్న నియమాలు తెలియదు మీకు మేము ఫ్లైట్ మీద వెళ్ళినా కూడా అది సంఘం ఖర్చుతో వెళ్తాం ఒక్కొక్క అత్యవసరం అయితే ఫ్లైట్ మీద వెళ్తాం లేనప్పుడు ట్రైన్లోనే వెళ్తాం నిన్న మేము చేసిన ఆ జర్నీస్ మొత్తం మా అకౌంట్లో మా పర్సనల్ అకౌంట్లోనే అవి డెబిట్ అయినాయి మా అసోసియేషన్కి ఆన్లైన్ ఫెసిలిటీ లేదు కాబట్టి మేము మా పర్సనల్ అకౌంట్లో ఆన్లైన్లో ఎటువంటి సందర్భం వచ్చినప్పుడు ఖర్చు పెట్టి తర్వాత అసోసియేషన్ నుంచి మేము రీఎంబర్స్మెంట్ తీసుకుంటాం అది మాకున్న ప్రొసీజర్ ఆ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ టికెట్లు కూడా వాళ్ళకి మీకు ఇస్తాం మీరు అది చూడండి మేమేదో అక్కడ కారులో తిరిగాం లేదంటే ఇంకో రకమైన కామెంట్ చౌకబార్ కామెంట్ మీద దయచేసి చేయొద్దు మేము ఎక్కడ హోటల్లో స్టే కూడా చేయలేదు ఉదయం 7:40 ఫ్లైట్కి ఇక్కడి నుంచి బయలుదేరాం 10:10 హోటల్ దగ్గరికి వెళ్ళాం 1 గంటకి అక్కడ మీకు సమావేశం అయిపోయింది ఇంకో విషయం ఏంటంటే నాకు 1 గంట వాళ్ళు చెప్పిన విషయం ఆ మీటింగ్ పెట్టుకోవడానికి అక్కడ ఉన్న ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కూడా తీసుకుని వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వాళ్ళు అబ్జర్వర్స్ కూడా వచ్చారు అక్కడ 1 గంటకు మీటింగ్ అయిపోయింది లంచ్ చేసి మేము ఆ జలసాని శివాజీ గారి మీటింగ్కి వెళ్దామో వద్దాం దాని మీద ఎయిర్పోర్ట్కి టైం చాలదు కాబట్టి మా అక్కడికి వెళ్ళలేకపోయాం డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చి విజయవాడ రావడం జరిగింది దీన్ని మరి అక్కడ నాకు తెలిసి TV9 ఏబిఎన్ మహా టీవీ తర్వాత ఇంకా 2-3 ఎన్టీవీ కర్ణాటకలో ఉన్న టీవీ వాళ్ళందరూ కూడా వచ్చారు సాక్షిత్వం సహా వచ్చారు వాళ్ళంతా కూడా నా వాయిస్ కూడా తీస్తున్నారు కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి మిమ్మల్ని ఇది ఏపీఎన్జిఓస్కి ఇంకో పార్టీకి ఉన్న సమస్య కాదు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం మీద మేము మాట్లాడాం అక్కడ మేము ఏం మాట్లాడాం వాస్తవంగా మీ దగ్గర క్లిప్పుకుంటే దయచేసి అది ప్రజల ముందు ఉండాల్సిందిగా నేను కోరుతాను